భారత్ ఆస్టేలియా మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు సమిష్టిగా రాణించి ఇరవై పరుగుల తేడాతో విజయకీతనాన్ని ఎదురువేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సిరీస్ ను సొంతం చేసుకుంది ఈ మ్యాచ్లో బౌలింగ్ లో బ్యాటింగ్ లో మొదట్లో తడబడిన తర్వాత కుదురుకుని టీమిండియా విజయ్ తీరాలకు చేరుకుంది ఈ మ్యాచ్లో జైస్వాల్ రింకు జితేష్ శర్మ మెరుపులు అక్సర్ పటేల్ బిష్నోయ్ సూపర్ బౌలింగ్ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాయి జితేష్ శర్మ బ్యాటింగ్ టీమిండియాకు మరొక మంచి ఫినిషర్ దొరికాడు అనే నమ్మకం కలిగింది కానీ యువ ఫాస్ట్ బౌలర్లు మాత్రం ఇంకా గాడిలో పడాల్సిన అవసరం ఉంది ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి ఈ సిరీస్ విజయంతో టీమిండియా భారత గడ్డపై వరుసగా పద్నాలుగు సిరీస్ విజయాలు నమోదు చేసింది క్రికెట్ చరిత్రలో ఈ జట్టు కూడా ఇప్పటి వరకు ఇన్ని సిరీస్ విజయాలను నమోదు చేయలేదు అంతేకాకుండా భారత్ జట్టు తరపున టీ ట్వంటీలలో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రుతురాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే రాయ్పూర్లోని షాహిద్ వీరనారాయణ సింగ్ మైదానం వేదికగా జరిగిన ఈ టీ ట్వంటీ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి భారత్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టుకు ఆరంభంలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు మొదటి ఓవర్లో పరుగులు చేయని జైస్వాల్ ఆ తర్వాత ఓపెన్ నుండి ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ చితక్కొట్టాడు యశస్వి జైస్వాల్ దొరికిన బంతిని దొరికినట్లుగా చీల్చి చెండాడాడు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం జైస్వాల్ కు అండగా నిలుస్తూ స్ట్రైక్ చేస్తే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు పవర్ ప్లే మొత్తం తన బ్యాటింగ్ తో అలరించిన యశస్వి జైస్వాల్ దురదృష్ట సత్తు పవర్ ప్లేలో చివరి బంతికి ఇరవై ఎనిమిది బంతుల్లో నూట ముప్పై మూడు స్ట్రైకరేటుతో ముప్పై ఏడు పరుగులు చేసి అవుటయ్యాడు ఆస్ట్రేలియా బౌలర్లు తమకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుసగా శ్రేయసయ్యర్ సూర్యకుమార్ యాదవ్లను కూడా అవుట్ చేశాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా రుతురాజ్ గైక్వాడ్ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేసినా చివరికి ముప్పై రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అయ్యాడు దీంతో భారత్ జట్టు నూట పదకొండు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ సమయంలో రింకు సింగ్ జితేష్ శర్మ జత కలిసి ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డారు ఇద్దరు వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు ఆసీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు వీరిద్దరి దూకుడు చూస్తే ఎవరికైనా భారత్ జట్టు రెండు వందలు సాధిస్తుందేమో అని అనిపించింది కానీ దురదృష్ట శాతం అప్పటి వరకు దూకుడుగా ఆడిన జితేష్ శర్మ పద్దెనిమిది వంతుల్లో నూట ఎనభై ఐదు స్ట్రైక్ రేటు తో ముప్పై ఐదు పరుగులు చేసి అవుటయ్యాడు అరంగ్రం చేసిన మొదటి మ్యాచ్ లోనే జితేష్ శర్మ పవర్ హిట్టింగ్ తో ఆకట్టుకుని దొరికిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు వెనువెంటనే అక్షర్ పటేల్ రింకు సింగ్ కూడా అవుట్ అయిపోవడంతో భారత్ జట్టు స్కోరు రెండు వందల పరుగులలోపే పరిమితమైంది చివరి వరుస బ్యాట్స్మెన్ ఎవరూ కనీసం పరుగులు చేసే ప్రయత్నమైనా చేయకపోవడంతో భారత ఇన్నింగ్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పరుగుల వద్ద ముగిసింది రింకు సింగ్ ఈ మ్యాచ్లో ఇరవై తొమ్మిది బంతుల్లో నూట యాభై ఎనిమిది స్టైక్ నలభై ఆరు పరుగులు చేసి ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియా బౌలర్లో ద్వాసేష్ మూడు వికెట్లు బెహ్రన్ డాఫ్ సంఘ రెండేసి వికెట్లు ఆరుణ్ హార్డీ ఒక వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై ఐదు పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుండి దూకుడుగా ఆడ్డం మొదలుపెట్టింది ట్రావిస్ హెడ్ మరోసారి భీకర హిట్టింగ్ తో విరుచుకుపడ్డాడు రెండు వందలకు పైగా రేట్ తో బ్యాటింగ్ చేసి భయపెట్టాడు ఆస్ట్రేలియా స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న సమయంలో ఓపెనర్ జోష్ ఫిలిప్ను బిష్నోయ్ అవుట్ చేసి మొదటి దెబ్బతీశాడు ఆ తర్వాత పదహారు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసిన హెడ్ను అక్సర్ పటేల్ అవుట్ చేయడంతో టీమిండియా కొద్దిగా ఊపిరి పీల్చుకుంది భారత ఫాస్ట్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా స్పిన్నర్లు మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా స్పీడ్కు బ్రేకులు వేశారు వన్ డౌన్ బ్యాట్స్మెన్ మ్యాక్ డెర్మాట్ నాలుగవ స్థానంలో వచ్చిన ఆరోన్ హార్డీని కూడా అక్సర్ పటేల్ అవుట్ చేసి ఈ మ్యాచ్లో ఏకంగా మూడు వికెట్లు దక్కించుకున్నాడు చివరిలో మాథ్యూ షార్ట్ మాథ్యూ వేడ్ మెరుపులు మెరిపించి ఆస్ట్రేలియాను గెలిపించాలని ట్రై చేసిన భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాని నూట యాభై నాలుగు పరుగుల వద్ద కట్టడి చేశారు భారత బౌలర్లో అక్సర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ రెండు వికెట్లు రవి విష్ణోయ్ ఆవిష్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి